హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రచిత మై యూనిక్ ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను వచ్చేసి మీకు అలర్ట్ చేయబోతున్నాను వార్నింగ్ ఇవ్వబోతున్నాను ఏంటంటే ఈ రోజుల్లో స్కామ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి ఎవ్రీ వన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి పనిచేస్తున్నారు కాబట్టి జనరల్ పబ్లిక్కి బ్యాంక్ అకౌంట్లో ఉన్న కొంచెం కొంచెం మనీ కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు అనమాట సో ఈ ఈ రోజుల్లో వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు చాలా అడ్వాన్స్ టెక్నాలజీతోని వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా స్మార్ట్ గా చాలా ఫాస్ట్గా గా నుంచి మనీ చాలా సేఫ్ గా తీసేస్తున్నారు అనమాట సో వీళ్ళు ఎలా తీస్తున్నారు ఏంటి అనేసి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీరు మీ అకౌంట్స్ నుంచి మనీ పోకుండా మీరు కాపాడుకోవచ్చు అనమాట సో మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూడండి అప్పుడే మీకు క్లియర్ గా సో ఫ్రెండ్స్ ఇంతకుముందు జనరల్ పబ్లిక్ ని ట్రాక్ చేయాలంటే స్కామర్స్ ఏం చేసేవాళ్ళు మెయిల్ పంపించేవాళ్ళు ఏమని పంపించే వాళ్ళు మీకు లాటరీ వచ్చింది లేదా కమెంట్ పంపి అంటే మెసేజ్ పంపించేవాళ్ళు మీకు లాటరీలో మనీ వచ్చింది లేదంటే మీ నంబర్ అనేది సో ఎండ్ సోలో సెలెక్ట్ అయ్యింది అందుకే మీకు ఒక ఫిఫ్టీ లాక్స్ వచ్చేసాయి వన్ క్రోర్ వచ్చేసింది మనీ అనేసి పంపించేవాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు చాలా స్మార్ట్ అయిపోయారనమాట వీళ్ళు ఏదో మెయిల్ పంపించేసి మీకు లాటరీ వచ్చేసింది లేదా మెసేజ్ పంపించేసి మీకు లాటరీ వచ్చేసింది మీ డీటెయిల్స్ ఫిల్ అప్ చేయండి అని వీళ్ళు అడగట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చిన్న చిన్న మెసేజెస్ పంపిస్తున్నారు ఎలా అంటే మీకు ఒక ఫిఫ్టీ జీబీ ఫిఫ్టీ జీబీ నెట్ ఫ్రీ లేదంటే ఒక ఫైవ్ హండ్రెడ్ జీబీ నెట్ ఫ్రీ లేదంటే ట్వంటీ ఫైవ్ జీబీ నెట్ ఫ్రీ అని పంపిస్తున్నారు అంటే తెలియకుండా అందులో ఒక లింక్ యాడ్ చేస్తారు వీళ్ళు లింక్ పైన మీకు డీటెయిల్స్ తెలవాలంటే మీరు రిజిస్టర్ కావాలంటే మీరు ఏం చేయండి లింక్ పైన క్లిక్ చేయండి మీకు ట్వంటీ ఫైవ్ జీబీ వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ జీబీ అని వచ్చేస్తుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి మెసేజ్ వస్తే కనుక ఈ వీడియో కంప్లీట్గా చూడండి సో అప్పుడు మనం ఏం చేస్తాము రిజిస్టర్ కావడానికి ఆ లింక్ పైన క్లిక్ చేస్తాము నేను ఒక ఒకవేళ జియో అతనే ఈ ఇది మెయిల్ మనకి పంపిస్తున్నాడు అనుకోండి ఆయనకు తెలియదా మన కాంటాక్ట్ నంబర్ ఏంటి మన డీటెయిల్స్ ఏంటి తెలియదా మనం ఆధార్ కార్డ్ ఇవన్నీ ఇవ్వలేదా జియో నంబర్ జియో సిమ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు రిజిస్టర్ కమ్మని అడుగుతాడు ట్వంటీ ఫైవ్ జీబీ ఇస్తే కనుక డైరెక్ట్లీ మనకి సిమ్ లో యాడ్ చేసేయాలి కదా ఫైవ్ హండ్రెడ్ జీబీ వస్తే గనక సిమ్ లో యాడ్ చేసేయాలి కదా లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి మీ డీటెయిల్స్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతారు అని ఒక చిన్న క్వశ్చన్ మీ మైండ్ లో రేజ్ చేసుకోండి సో అలాంటి మెసేజెస్కి మనం రెస్పాండ్ అవ్వద్దు ఇమీడియట్లీ డిలీట్ చేయాలి కొందరు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి అందరికి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ వాట్సాప్లో ఫార్వర్డ్ కూడా చేసేస్తున్నారు పాపం మీరు బ్లాక్ అవుతారు ప్లస్ వాళ్ళకు కూడా బ్లాక్ చేస్తారు సో నెక్స్ట్ ఏం సార్ మీరు ఎప్పుడైతే ఆ లింక్ పైన క్లిక్ చేస్తారో మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వాడికి కి తెలిసిపోతాయి అన్నమాట ఎలా తెలిసిపోతాయంటే మనము గూగుల్ గూగుల్లో లాగిన్ అవుతాం కదా మెయిల్ ఐడితోనే ఆ మెయిల్ ఐడి మీరు బ్యాంక్కి ఇచ్చిన మెయిల్ ఐడి కనుక సేమ్ ఉంటే దాని పాస్వర్డ్ మీరు ఒకవేళ గూగుల్లో సేవ్ చేసుకున్నట్లయితే బ్రౌజర్లో సేవ్ చేసుకున్నట్లయితే ఆ పాస్వర్డ్ వాడికి తెలిసిపోతుంది మెయిల్ ఐడి ఇంకా పాస్వర్డ్ మీరు లింక్ క్లిక్ చేయగానే మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతుంది దాని త్రూ వాడు మెయిల్ ఐడిలో లాగిన్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని దాని త్రూ వాడు చేస్తున్నాడు అమౌంట్ అనేది తీసేసుకుంటున్నాను ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే కొన్ని డీటెయిల్స్ వాడు అడుగుతాడు లైక్ కొందరికైతే అన్ని మేలా ఫీమేలా అండ్ ఈ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతున్నాడు సో అవన్నీ మనం ఇచ్చేస్తే ఏమవుతుంది వారికి ప్రతి డీటెయిల్ అనేది తెలిసిపోతుంది సో ఎప్పుడైనా కానివ్వండి గూగుల్లో మనము ఏదైతే పాస్వర్డ్ సేవ్ చేసుకున్న సేవ్ ఎప్పుడు చేసుకోదనమాట ఎప్పుడైతే మనం లాగిన్ అయినప్పుడు లాగౌట్ అయినప్పుడు అది మనకి మెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత పాస్వర్డ్ అని అడుగుతుంది కదా పాస్వర్డ్ అక్కడ మీకు పాస్వర్డ్ మీరు టైప్ చేసిన తర్వాత అక్కడ కింద మనకి ఏమొస్తుంది డూ యూ వాంట్ టు రిమెంబర్ దిస్ పాస్వర్డ్ ఇన్ ఫర్ ఎవర్ అని వస్తుంది సో అక్కడ పక్కన వచ్చేసి నెవర్ అని వస్తుంది నెవర్ కి క్లిక్ చేయాలి ఎప్పుడు కానీ గూగుల్లో మనము మన పాస్వర్డ్ అనేది బ్యాంక్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎప్పుడు గూగుల్లో సేవ్ చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అలా సేవ్ చేసుకున్న వాళ్ళకి చాలా మందికి ఈ మధ్య బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అనేది డ్రా అయిపోయింది అనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి సో వీళ్ళు ఇంకేం టెక్నాలజీ వాడుతున్నారో మనకు తెలీదు సో ఒకవేళ మీరు అన్నిటికీ ఒకటే మెయిల్ ఐడి వాడుతున్నట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్యాంక్ అకౌంట్స్కి ఏదైతే మనం మెయిల్ ఐడి ఇస్తాం కదా ఆ మెయిల్ ఐడి గూగుల్లోనే లాగిన్ అయ్యి ఉంటాం కాకపోతే దాన్ని పాస్వర్డ్ అనేది మీరు సేవ్ చేసుకోకండి అకౌంట్లో గూగుల్లో ఓకేనా ఫ్రెండ్స్ సో మొత్తం క్లియర్ అనుకుంటాను ఇలాంటి మెసేజెస్ ఏమైనా అయితే వాటికి రెస్పాండ్ అవ్వకండి లింక్స్ ఏమి క్లిక్ చేయకండి సో వాడికి అట్లా డీటెయిల్స్ వేసిపోయి వాడు కొంచెం ట్రై చేస్తాడు అందులో దానికి ఎవ్రీథింగ్ ఒకవేళ మన డేట్ ఆఫ్ బర్త్ మనం పాస్వర్డ్ పెట్టుకున్నాం లేకుంటే ఇంకేమైనా పెట్టుకున్నాము సో అందులో నుంచి వాడు డీటెయిల్స్ ట్రాప్ చేస్తాడు వాడు ట్రై చేస్తాడు కొన్ని పాస్వర్డ్స్ ఎవ్రీథింగ్ ఓకే అయితే కనుక ఇంకా అంతే అకౌంట్లో నుంచి పోయే ఛాన్సెస్ ఉంటాయి సో చాలా కేర్ఫుల్గా ఉండాలి సో ఇలా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో బీ సేఫ్ ఫ్రెండ్స్ చాలా సేఫ్గా ఉండండి చాలా కేర్ఫుల్గా ఉండండి ఓకే ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అది వరకు స్టేట్ మై యూనిక్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫర్నా